हेलो अंडी, वेलकम टू दीपा चंदूस किचन। गोर चिकड़ कायल फ्राई चूपिस्तुन्नानु। दीने कर्नूल साइड अंता मोटिकायल अनि कूडा अंटारु। नेनु ओक पाव केजी अन्नी तीसुकोनी कट चेसि कोद्दिगा पसुपु कोंचेम साल्ट वेसि टू विजिल्स की उडकपेट्टि पेट्टुकुन्नानु। तर्वात आयिल्, आनियन ओकटि, कोद्दिगा करिंपाकु, उप्पु रुचिकि तगिनंत, शनिकायलु वच्चेसि ఒక దోసడని తీసుకున్నాను। కాల్ కేజీ కాయలు కదా, ఒక దోసడని తీసుకున్నాను। కారం ఒక స్పూన్, తర్వాత పోపుకి వచ్చి ఎండుమిర్చి, శనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెం జీలకర్ర ఆవాలు తీసుకున్నాను। తెల్లగడ్డలు ఒక 10 గ్రాముల దాకా తీసుకున్నాను। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి। ఈ శనగకాయలు వేయించుకున్నాను। చెనిక గింజలు చిరపట్లాడుతున్నాయండి, వేగిపోయాయి। ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా। దీని ఒక మిక్సీలో వేసేసుకుందాం, పొడి చేసుకోవాలి దీన్ని। ఇప్పుడు ఈ చెనిక్కాయల్లో ఈ తెల్లగడ్డలు వేస్తున్నాను, తర్వాత కారం, salt ఇందాక ఒక కాల్ స్పూన్ అంత వేసానండి, ఇడ ఒక హాఫ్ స్పూన్ అంత తీసుకున్నాను। ఇది వేస్తున్నాను। ఈ నాలుగు వేసుకున్నాం కదా, దీని పొడి చేసుకోవాలి। ఇది కొద్దిగా సల్లగవాలి। ఈ లోపు మనము తాలింపు పెట్టేసుకుందాం కూరకి। ఇప్పుడు ఇదే pan లో ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను ఆయిల్। ఆయిల్ వేడవుతుంది కదా, దీంట్లో పోపు దినుసులు వేసుకున్నాం। వేగిపోయాయి, దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాను। ఆనియన్స్ కరింపాకు, పసుపు వేయట్లేదు ఎందుకంటే కాయలు వేసి ఉడకపెట్టుకున్నాం కదా, అందుకని పసుపు వేయట్లేదు। ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయండి, ఇప్పుడు దీంట్లో ఈ గోర్ చిక్కుడు వేసేస్తున్నాను। కాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం వేగనిద్దాం, వాటర్ అంతా ఇంకిపోయేట్లా। ఈ లోపు చెనిక్కాయలు చల్లగైపోయాయి, మిక్సీ వేసుకొని వస్తాను। కాయలు వేగిపోయాయండి, ఇప్పుడు ఈ పొడి వేసుకుందాం, పల్లీల పొడి। పొడి వేసాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలిపెడుతున్నాను। బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। మళ్ళీ మాడిపోతుంది, లేదంటే చెనిక్కాయల పొడి కదా, మాడిపోయిందంటే వాసనే మారిపోతుంది అసలు। గోర్ చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయిందని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము। దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేస్తున్నాను। ఇది అన్నము, చపాతీ, రొట్టి, జొన్న రొట్టెలు ఉంటాయి కదా, దానికి దేనికైనా బాగుంటుంది। నేనైతే ప్రస్తానికి చపాతీలోకి చేస్తున్నాను। చూసారు కదండి, ఎంతో రుచికరమైన గోరు చిక్కుడుకాయ విత్ చపాతీతో రెడీ అయిపోయింది। తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్। మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ అండి।